వైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఒక డాక్టర్ మాత్రం వృత్తినే వ్యాపారంగా మార్చేశాడు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వ్యాక్సిన్ వేయకుండా ప్రైవేట్ గా దందా షురూ చేశాడు. ఇందుకే అతను ఏం చేశాడు, ఖాకీలకు ఎలా దొరికిపోయాడో చూడండి. ఫోటోలో కనిపిస్తున్న ఇతను నేతాల రాజు. వృత్తి డాక్టర్, ప్రవృత్తి మాత్రం అడ్డదారిలో అడ్డగోలు సంపాదన. ఇతని ప్రాపర్ కృష్ణా జిల్లా జీకొండూరు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న రాజు 10 రోజులుగా సత్యనారాయణపురం ముత్యాలంపాడు పరిసర ప్రాంతాల్లో రోడ్డు పక్కన వ్యాక్సిన్ దుకాణం తెరిచాడు. కోవిడ్ వ్యాక్సిన్ వేస్తూ ఒక్కో డోసుకి 600 రూపాయలు వసూలు చేస్తున్నాడు. శివరావు వీధిలో ఏపీ 37 సీయూ 7077 కారులో వ్యాక్సిన్లు వేస్తుండగా స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత లోకల్ కార్పొరేటర్ సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులకి డాక్టర్ రాజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మ్యాటర్ ఏంటా అని ఆరాధిస్తే లేని సమాధానాలు చెప్పాడు. వివరాలు కనుక్కునే సమయంలోనే కారు గేరు మార్చి ఎదురుగా ఉన్న బైక్ ను ఢీకొట్టి పారిపోయాడు. అసలే కరోనా కల్లోలం, కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకుందామని ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ డాక్టర్ రాజు లాంటి వాళ్ళు వ్యాక్సిన్ ను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు స్థానికులు. అయితే రాజు ఎన్ని రోజులుగా ఈ దందా చేస్తున్నాడు, ఎన్ని డోసులు ఇప్పటిదాకా పక్కదారి పట్టించాడు, అసలు అతను వేస్తున్న డోసులు ఒరిజినలా డూప్లికేటా, ఈ మొత్తం వ్యవహారంలో రాజు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరి హస్తమైన ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆపత్కాలంలో ఇలా చేయడం వృత్తికి ద్రోహం చేయడమే అంటున్నారు స్థానికులు.